జనసేనకు ఎక్కడ బలం ఉందో అక్కడే దెబ్బ కొడుతున్నారు సీఎం జగన్. ఏపీలో జనసేనకు ఉభయ గోదావరి జిల్లాలో బలం ఉంది, అది కూడా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఇంకాస్త ఎక్కువ బలం ఉంది. అయితే ఎక్కడ బలం ఉందో అక్కడే ఇప్పుడు బలహీనంగా మారుతోంది ఆ పార్టీ. ఒకరు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి నేతలు పార్టీని వీడుతున్నారు, జగన్ సమక్షంలో కండువాలు కప్పుకుంటున్నారు. అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, కాకినాడ, మండపేట ఇన్ఛార్జీలు జనసేనను వీడి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్ బస్సు యాత్ర కోనసీమ నుంచి వెళ్లే లోపలే అక్కడ జనసేన ఖాళీ అయిపోతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక అమలాపురంలో జనసేనకు డిఎంఆర్ శేఖర్ గుడ్ బై చెప్పడంతో అక్కడ పార్టీ పరిస్థితి అయోమయంగా మారింది. దీనికి తోడు పెళ్లి వివాదం మళ్లీ మళ్లీ అన్నట్లు జనసేన వర్సెస్ వైసీపీ వార్ డైలీ పొలిటికల్ సీరియల్లా సీరియస్ గా నడుస్తోంది. అటు బస్సు యాత్ర, ఇటు చేరికల మాత్ర, కోనసీమలో జనసేన ఖాళీ, ఉమ్మడి తూర్పులో ఇన్ఛార్జీలు జంప్, జనసేనకు వరస షాకులు. ఆంధ్రప్రదేశ్లో జనసేనకు బలం ఉన్నది ఉభయ గోదావరి జిల్లాల్లోనే. ఇప్పుడు ఆ గోదావరి జిల్లాలే జనసేనను కలవర పెడుతున్నాయి. జగన్ బస్సు యాత్ర సాగే కొద్దీ జనసేన ఖాళీ అవుతుండడం గాజు గ్లాసు పార్టీలో కలకలం రేపుతోంది. జగన్ యాత్ర కోనసీమ దాటేసరికి కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది. పార్టీ బలంగా ఉందనుకున్న చోటే జనసేనకు వరుస షాకులు తగులుతున్నాయి. ఒకవైపు బస్సు యాత్ర చేస్తూనే మరోవైపు కోనసీమ జిల్లాలో జనసేన పార్టీని ఊడ్చేశారు సీఎం జగన్. వైసీపీ బస్సు యాత్ర వచ్చి వెళ్లేలోపే కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ కావడం ఆసక్తిగా మారింది. ఎన్నికల వేళ జనసేన పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో నేతలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీని వీడిన కీలక నేతలు అధికార వైసీపీలో చేరుతున్నారు. సీనియర్ నేతలు, ఇన్ఛార్జీలు జనసేనను వీడిపోతున్నారు. పొత్తులో భాగంగా జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తోండగా పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని పార్టీ నాయకులతో పాటు కార్యకర్తలు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు. ఫలితంగా మిగిలిన పార్టీలతో పోలిస్తే జనసేనలోనే అసమ్మతి ఎక్కువగా భగ్గుమంటోంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. ఆపై ఒక్కొక్కరుగా జనసేనకు గుడ్ బై చెప్తూ వైసీపీలోకి జంప్ అవుతున్నారు. జగన్ పర్యటనతో గోదావరి జిల్లాల్లో జనసేన ఖాళీ అయిపోయే పరిస్థితి వచ్చిందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇక జనసేనకు గుడ్ బై చెప్తున్న వాళ్లందరూ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ ఖాళీ అవుతోంది. ప్రధానంగా బస్సు యాత్ర రాకముందే కోనసీమ జిల్లాలో జనసేన పార్టీని సీఎం జగన్ ఊడ్చేశారు. ముమ్మిడివరం, అమలాపురం, రాజోలు, కాకినాడ ఇన్ఛార్జీలు జనసేనకు రాజీనామా చేసి జగన్ సమక్షంలో వైసీపీ కండువాలు కప్పుకున్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పితాని బాలకృష్ణ, రాజోలు నేత బొంతు రాజేశ్వరరావు, కాకినాడ మాజీ మేయర్ సరోజా, అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ శెట్టిపత్తుల రాజబాబు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు కోనసీమ జిల్లాలోని పలువురు జనసేన సీనియర్ నేతలు సైతం వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే జనసేనకు ఎంతో మంది రాజీనామా చేయగా తాజాగా అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ జనసేన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పవన్ కళ్యాణ్ కు పంపించారు. అమలాపురం పార్లమెంటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. జనసేనకు గుడ్ బై చెప్పేసి వైసీపీలో చేరుకోవడంతో అమలాపురంలో జనసేన పార్టీ ఖాళీ అయిపోయింది. అమలాపురం లోక్సభ నియోజకవర్గంపై డిఎంఆర్ శేఖర్ కు గట్టి పట్టుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా అమలాపురం లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఎంఆర్ శేఖర్ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. మూడో స్థానంలో నిలిచిన 254,000 పైగా ఓట్లు సాధించారు. ఈసారి ఆయనకు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి అమలాపురం లోక్సభ స్థానాన్ని వదులుకుంది జనసేన. దీంతో జనసేన నుంచి బయటకు వచ్చేశారు డిఎంఆర్ శేఖర్. నిజానికి ఏపీలో కాస్తో కూస్తో ఉభయ గోదావరి జిల్లాల్లోనే జనసేన పార్టీ బలంగా ఉంది. కానీ అనుకోని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ 21 సీట్లతో సరిపెట్టుకోవడంతో టిక్కెట్లు ఆశించి భంగపడ్డ కోనసీమ జిల్లా నేతలు జనసేనకు గుడ్ బై చెప్పేశారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి స్వయాన పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న జనసేన నేతలు జంప్ అవుతూనే ఉండడం ఆ పార్టీ వర్గాలకు షాక్ ఇస్తోంది. మొత్తంగా కోనసీమ జిల్లాలో జనసేన పార్టీ ఖాళీ అవడం పవన్ కళ్యాణ్ కూడా షాక్ ఇచ్చినట్లయిందంటున్నాయి జనసేన వర్గాలు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కాకినాడ మాజీ మేయర్ సరోజా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు. జనసేనలో కష్టపడే వాళ్లకు విలువ లేదని
అందుకే నేతలు పార్టీని వీడుతున్నారని ఆమె అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి బయట నుంచి ఎన్ని శక్తులు ప్రయత్నించిన సెకండరీ అండి, పక్కన ఉన్నటువంటి మరి తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చాలా, చంద్రబాబు నాయుడు గారు మరి నాదండ్ల మనోహర్ గారు ఆల్రెడీ ఒక స్క్రీన్ ప్లే రెడీ చేసేసారు ఆయన ఓడించడానికి. ఈరోజు కొత్తగా మనం ఏమీ చెప్పుకోకర్లేదు, అక్కడ కేవలం వంగ గీత గారి మెజారిటీ గురించి ఆలోచించుకోవాలి. అదేవిధంగా నాదండ్ల మనోహర్ గారు కూడా ఇంకా ఇక్కడ అధినేత ఓడిపోతున్నప్పుడు వెనక కుట్రలు చేసేవాడు ఖచ్చితంగా ఓడిపోతాడు. దీనికి తోడు పెళ్లి వివాదం మళ్లీ మళ్లీ అన్నట్లు జనసేన వర్సెస్ వైసీపీ వార్ డైలీ పొలిటికల్ సీరియల్లా సీరియస్ గా నడుస్తోంది. పెళ్లి పేరుతో గిల్లి చూడు అన్నట్లు పవన్ పెళ్లిళ్లపై జగన్ పేలుస్తోన్న కామెంట్లు కాకరేపుతున్నాయి. జనసేన లీడర్లతో పాటు క్యాడర్ కు కూడా కాలేలా చేస్తున్నాయి. తాజాగా మరోసారి పవన్ వివాహాలపై జగన్ కామెంట్ చేశారు. పవన్ కు ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ భార్య అయినా ప్రేమండదు, పెళ్లిళ్లే కాదు ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి అంటూ సీఎం ఆరోపించారు. ఇంతకు ముందు ఈ ప్యాకేజీ స్టార్ కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి, ఇప్పుడు పిఠాపురం నాలుగోది. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు, ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదు. ఈ మ్యారేజ్ స్టార్ కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదు. పెళ్ళిళ్ళే కాదు, పెళ్ళిళ్ళే కాదు, ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి. అంతకు ముందే ఇదే మ్యాటర్ మీద మాట్లాడి పొలిటికల్ మీటర్లో హీట్ పెంచారు సీఎం జగన్. నాలుగేళ్లకోసారి కార్లు మార్చేసినట్లు భార్యలను మార్చేస్తూ ఉంటారని పవన్ పై సంచలన ఆరోపణలు చేశారు జగన్. దత్తపుత్ర దత్తపుత్ర, పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే నాలుగేళ్లకొకసారి ఐదేళ్లకొకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలా ఓకగా వదిలేస్తా ఉన్నావు. పవన్ వివాహాల మీద జగన్ కామెంట్లపై జనసేన మండిపడుతోంది. వైసీపీపై ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మతానికి వస్తే నా భార్య ఒక ఆర్థడాక్స్ రష్యన్ ఆర్థడాక్స్ క్రిస్టియన్ నా భార్య. మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు మాట్లాడుతున్న దృష్టికి పట్టుకొచ్చారు సామాజిక మాధ్యమాల్లో. నరేంద్ర మోదీ గారి ఫోటో వేసి, చంద్రబాబు గారి ఫోటో వేసి, నా ఫోటో వేసి ఒకటే చెప్తా ఉన్నారంట, వీళ్ళు వస్తే చర్చిలకు ఇబ్బంది అవుద్ది అని. అంటే ఒకటే చెప్తా ఉన్నా, నేను సినిమాలని ఆ రోజు ఏవాసించా, నేను జాని అనే సినిమా తీయడానికి ఓట్లు పడతాయనా? లేదు, సమాజం అందరూ బాగుండాలి. ఇది ముందు ముందు ఎటు దారి తీస్తుందో చూడాలి.